చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్తో పాటు లాస్ట్ టైం నా మూవీ చూడలేదు, సో నర్వస్గా ఉంది. సో బట్ ఈసారి మాత్రం కంపల్సరీ చూడాలని చెప్పి ప్రసాద్ ఐమాక్స్ రావడం జరిగింది. సో రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. మనం రాసిన కుళ్ళి జోకులు కూడా నవ్వడం, ఇవన్నీ కూడా యూనో అట్ ద సేమ్ టైం అంటే ఇన్ని రోజులు ఎడిట్ రూమ్లో చూసుంటాం కదా, ఇంత పెద్ద ఆడియన్స్తో అందరితో కలెక్టివ్గా చూడడం, కలెక్టివ్ హై ఏదైతే ఉంటుందో క్లైమాక్స్కి దెర్ వాజ్ విజిల్స్ అండ్ క్లాప్స్ అనమాట. సో అంటే ఆ సినిమాలో ఎలాగైతే క్లైమాక్స్ అర్పించారు, ఇందులో కూడా అలా అర్పించారు అని చెప్పి అన్నారు. సో హోప్ఫుల్లీ ఎవ్రీవన్ విల్ ఫీల్ దాట్ అండ్ హోప్ఫుల్లీ ఈ జాన్ర్ కూడా సక్సెస్ఫుల్గా చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది దయచేసి ఇది హిట్ చేయండి నా కోసం, రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ కోసం, ఎందుకంటే చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. సో దేవ్ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ దట్ దేవ్ గాట్ అండ్ సో బడ్జెట్ చాలా అవుట్ ఆఫ్ ద బౌండ్స్ వెళ్ళినా సరే సో సినిమాకి ఆడియన్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి దేవ్ ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ. సో యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దట్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. సినిమా చూస్తే కనుక చాలా గ్రాండ్గా ఉంటుంది. సో చాలా మూవీస్ అనిపిస్తాయి ఇది ఫోన్లో చూసినా సరిపోతుంది, అమెజాన్ ప్రైమ్లో వచ్చిన తర్వాత చూసినా సరిపోతుంది అని. బట్ టీజర్స్తో ట్రైలర్స్తో వీ మేడ్ ష్యూర్ దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ షుడ్ బి వాచ్డ్ ఇన్ బిగ్ స్క్రీన్ అని చెప్పి మేము చూపించాము. సో మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి టికెట్ తీసుకుని ఈ డబ్బులు ఏదైతే స్పెండ్ చేస్తారో ఇట్ విల్ బి వర్త్ ఆల్ దట్ మనీ. సో ప్లీజ్ డూ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ద ఫిల్మ్. 23 ఉన్నాయండి రెడీగా. చాలా బాగా చేశారండి. అంటే నేను కమర్షియల్ సినిమా కదా, సో డెఫినెట్గా ఫైట్ మాస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయన చాలా బాగా చేశారు. అవునవును యా. సో ఆయన మేజర్ ఫైట్స్ అన్ని ఆయన చేశారు. సో మీరు టీజర్లో ట్రైలర్లో చూస్తున్న ఫైట్ సీక్వెన్సెస్ అన్ని ఆయన డిజైన్ చేశారు. నెక్స్ట్ మూవీ అదేనండి, యూనో ఇట్ డిపెండ్స్ ఆన్ ద హీరో, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్, డిపెండ్ ఆన్ ద ప్రొడ్యూసర్. సో వాటి మీద డిపెండ్ అవుతుంది. బాలకృష్ణ గారికి యాక్చువల్లీ వీ నెవర్ మెట్ అండి, నా దగ్గర కథలు చాలా ఉన్నాయి. సో అందులో ఆయన సూట్ అయ్యే కథలు కూడా చాలా ఉన్నాయి. ఐ నో ఐ వాంట్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ యాక్టర్స్ అండి తెలుగులో, బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఈ కథ ఈ సినిమా రిజల్ట్ని బట్టి ఈవినింగ్ ఎవరితో కుదిరితే వాళ్ళతో నెక్స్ట్ చేద్దాం అని. డిఫరెంట్ జానర్ అండి, ఈ జానర్ అయితే చేయను మళ్ళీ నేను. సో ఐ విల్ డూ అ డిఫరెంట్ జానర్ నెక్స్ట్ టైం, యా మేబీ ఫ్యూచరిస్టిక్. యా అండ్ ఈ కథకి అవే సరిపోతాయండి. సో ఇంక ఎక్స్ట్రా పెడితే కనుక మళ్ళీ ఎక్స్ట్రా పెట్టినట్టే ఉంటుంది. యా డిపెండ్స్ అండి, విల్ సీ ఆఫ్టర్ ద ఈవినింగ్. యా తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అనుకోండి కదంటే హీరో అనే తనని తానే ఇంప్లేట్ చేసుకోవడం లేదండి. అంటే అంతకుముందు చాలా మంది యాక్టర్స్ చేసినట్టున్నారు, భారతీరాజ ఐ మీన్ భాగ్యరాజ గారు ఇలాంటి వాళ్ళు చేసినట్టున్నారు. తెలుగులో లేరు కదా ప్రాబ్లీ, ఐ డోంట్ నో. యా ప్రాబ్లీ యా పంచ్ అని అంటున్నారు నిజమేనా? అది డైరెక్ట్గా అలా అనుకుని చేసిందేం కాదు. సో పర్టికులర్లీ ఎవరైతే యాక్టర్ ఉన్నారో, సో అతను యాక్చువల్లీ రాజశేఖర్ గారి దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. సో అతను బాగా తెలుసు అనమాట. సో కలిసినప్పుడు వీ గాట్ దిస్ ఐడియా, వై డోంట్ వీ సరదాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి. బట్ ఎవరిని నొప్పించడానికి కానీ ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఇట్స్ జస్ట్ యూనో ఎంటర్టైన్ ద ఆడియన్స్ అంతే, అంతకన్నా ఏం లేదు. సో దెర్ ఇస్ నో హిడెన్ మీనింగ్ ఆర్ హిడెన్ ఎజెండా డూయింగ్ దట్. నాతో ఏ హీరో చేద్దాం అనుకుంటే ఆ హీరోతో చేయడానికి నేను రెడీ అండి. సక్సెస్ ఈవినింగ్ తెలుస్తుంది అండి. ఇంకా కంప్లీట్గా ఇంకా ఎంజాయ్ చేయలేదు, ఇంకా జస్ట్ స్టిల్ గోయింగ్ త్రూ. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.